Ujogula Bavishanidi, EPF deposit lapai, Redvela, Irve Rendu, Irve Mudu Yeda Dikano, Yenbi Pint, Wakti the Sath of Vadde Labensrunde, PF Pi, Yenbi Pint, Wakti the Sath of Vadde Chilen Salani, Ujogula Bavishanidi Samsta, EPFO Nerdam Tiskundi, Evodium Zerna, EPFO Central Board of Trustees, CBT Samavesumlo, Rendvela, Irve Rendu, Irve Mudu Samsaranki, EPF deposit lapai, Yenbi Pint, Wakti the Sath of Vadini Anan Salani, Nerana in Charu, Rendvela, Irve, Irve Yokrilo, PF Pi, Yenbi Pint. 5% వడ్డీ దక్కగా 2021-22 లో కేవలం 8.1% వడ్డీ లభించింది 2022-23 కు సంబంధించిన ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఈపీఎఫ్ఓ పంపనుంది కేంద్రం ఆమోదించిన తర్వాతే 5 కోట్ల మంది వినియోగదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేస్తారు Ajamsen Chustanam, TSPSC, Prasna Patram Leakage Case Lo Pratyeka Daryap Brundam, which are in a consagundi. Custody Lo Ninditlanu, Mudo Rozo, sit which are istondi. Taja Viralima Pratinidi, Srikant Radical Skunam, Srikant Chapandi, sit which are the Puroga Tiantavar Kuchindi, Kotavisha Lemina Telisaya. Astam Ketin, Nalgur Ninditlo, Custody Kuda, Eros the Movian Indi, Kavim Rashekar, Dakya, Rajin Dana, Nalgur Custody. Heroes the movie and the Kavati, may villain and Samara Samachar and Ninditan and Sirabat and Kurasita Kalapaisis. No, I say TSPSC low, JS Goga Panjasin of Pravin Nunchi, Renuka, Yei Prashnapatram, Kungol Jishini. Rather, either K Vikrekhan and Chippi, Renuka, Pravin is Prashnapatram, Kungol Jishini, Ameraku, Pavinku, Dara Palisal Pai Rupal Prachilinch. I say Atravata, Renuka Dwara, Dakya, Renuka Soda, Rajinda Man, Salamandiki. ప్రశాపత్రం విక్రయించిన ఎందుకు కూడా గుర్తు చేసి ప్రయత్నం చేసినట్టు కూడా సిట్టాధికార దర్యాప్తులో తేలింది అయితే రేణుకకు తెలియకుండానే అయితే వాస్తవానికి ఇద్దరికి విక్రయిస్తామని చెప్పి ప్రవీణ్ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు రేణుక కానీ ప్రవీణ్ రాజశేఖర్ ఈ విధంగా రాజశేఖర్ ప్రవీణ్ ల మధ్య నుంచి ఒప్పందం కుదుర్చుకున్న ఆ ఒప్పందాన్ని పట్టించుకోకూడదు దాక్య చాలా మందికి విక్రయించేందుకు కూడా ప్రయత్నిస్తుంది అందులో భాగంగా ఈ ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దాక్య అందులోనే పనిచేసే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ కాంట్రాక్ట్ బేసిస్ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో కూడా మధ్యవర్తుల ద్వారా దళితులను ఏర్పాటు చేసుకుని వాళ్లకు ఏ ప్రశ్నపత్రం విక్రయించినట్టు కూడా సిద్ధాధికారులు గుర్తించారు ఆ మేరకు ఇప్పటికే ప్రశాంత్ రాజేందర్ తో పాటు తిరుపతి ముగ్గురు కూడా సిద్ధాధికారులు అరెస్ట్ చేశారు డాక్యా ద్వారా కూడా సమాచారం సేకరించారు అయితే ఏ ప్రశ్నపత్రం ఇంకా ఎంతమందికి విక్రయించారో దానికి సంబంధించి సిద్ధాధికారులు వివరాలు సేకరిస్తున్నారు ఇప్పటికే దాదాపు డాక్యా చాలా మంది ఒప్పందం కూరుస్తున్నారని కూడా సిద్ధాధికారులు అనుమానిస్తున్నారు ఈ మేరకు ఈ కస్టడీలో భాగంగా మూడు రోజుల కస్టడీలో భాగంగా డాక్యాన్ని ప్రశ్నించినప్పుడు ఈ కొత్త పేర్లు బయటకు వచ్చాయి అయితే గ్రూప్ వన్ ఫీలింగ్స్ పైన కూడా సిట్ అధికారులు దృష్టి సారించారు కాబట్టి ఆ మేరకు రాజశేఖర్ రెడ్డి ప్రవీణ్లను కూడా ప్రశ్నిస్తున్నారు వాళ్ళ ద్వారా ముగ్గురికి మాత్రమే అంటే టీఎస్పీఎస్సీ లో పనిచేసే సురేష్ రమేష్ షమీమ్ ఈ ముగ్గురికి రాజశేఖర్ రెడ్డి ప్రవీణ్ కలిసి ప్రశ్న పత్రం ఇచ్చినట్టు కూడా గుర్తించారు అయితే షమీమ్ మాత్రం తనకు ఏ గ్రూప్ వన్ ఫీలింగ్స్ ప్రశ్న పత్రం ఇచ్చినందుకు ఎలాంటి డబ్బులు కూడా తీసుకోలేదని చెప్పి కూడా అధికారులకు చెప్పింది రమేష్ సురేష్ కూడా ఆ విధంగా స్నేహం ఉన్న కారణంగానే రాజశేఖర్ రెడ్డి ఇచ్చారని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు కానీ ఇప్పటి వరకు అయితే నగదు లావాదేవీలకు సంబంధించి ఇంకా బయటపడలేదు అయితే ఇంకా అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి తన బావ ప్రశాంత్ కూడా విక్రయించినట్టు పోలీసు సిట్ అధికారుల దర్యాప్తులు తేలింది ఇంకా ఎంతమందికి విక్రయించారని దానికి సంబంధించి సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ నలుగురు నిందితులను ఈరోజు కస్టడీ ముగుస్తుంది కాబట్టి వీళ్ళంత మీరు సమాచారం సేకరించే ప్రయత్నిస్తున్నారు మరోవైపు ముగ్గురు నిందితులు షమీము రమేష్ సురేష్ ముగ్గురు నిందితులు కూడా ప్రస్తుతం సెంట్రల్ కూడా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు వాళ్ళకు సంబంధించిన కస్టడీ పిటిషన్ ఈ రోజు నాంపల్లి కోర్టు రిజైన్ తీసుకుని ఉంది 6 రోజుల కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా సిట్టాధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు దీంతో ఇప్పటికే వాదనలు ముగిశాయి ఒకవేళ ఆ ముగ్గురు నిందితులను కూడా కస్టడీకి ఇస్తే వాళ్ళని ప్రశ్నించడం ద్వారా వారి ద్వారా ఎవరికైనా బయటకు వెళ్ళిందన్న దానికి సంబంధించి కూడా తెలుసుకునేందుకు సిట్టాధికారులు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతానికైతే సిట్టాధికారుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది హరీష్ ధన్యవాదాలు శ్రీకాంత్